వసంత వల్లరికి స్వాగతం. ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి శ్రీపతి జిఎస్ లక్ష్మి గారి హాస్య కథ తాజా తాజా పెళ్లి బాజాలు వింటారు. कौसल्या सुप्रजा रामा पूर्व संध्या प्रवर्तते उत्तिष्ठ नरसा दूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविंद उत्तिष्ठ वरुणध्वजा उत्तिष्ठ कमला कांता त्रैलोक्यं मंगलं कुरु. टीवीलो वेंकटेश्वर सुप्रभातं विंटू उदयान्ने काफी आस्वादिस्तुन्न शारदा सदाशिवं अम्मा नाना అన్న కూతురి పిలుపు వినబడగానే ఉలిక్కిపడి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఎక్కడో అమెరికాలో ఉంటున్న కూతురు సుజన ఇక్కడికెలా వస్తుంది అని మళ్లీ కాఫీ తాగడం మొదలెట్టగానే అమ్మా నానా అని మళ్లీ వినిపించింది. ఒక్క ఉదుతున లేచి గుమ్మం వైపు వెళ్లిన శారదకి తలుపు తీయగానే కూతురు సుజన, అల్లుడు చక్రధరం, మనవరాలు పింకీ కళ్ళబడ్డారు. కెవ్వున రాబోయిన కేకని గొంతులోనే ఆపేసుకుని తెల్లబోయి చూస్తున్న శారద చేతుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి వాలిపోయింది పింకీ. హాయ్ గ్రానీ అంటూ చక్రధరం క్యాబ్ లోంచి సూట్ కేసులన్నీ దింపి వాడికి డబ్బులిచ్చి పంపి లోపలికొస్తుంటే సదాశివం ఎదురెళ్లి పలకరించాడు. ఇదేమిటి హఠాత్తుగా అంటూ సుజన ఆనందంగా ముందుకొచ్చి, పింకీ పెళ్లి నాన్న, అనుకోకుండా హఠాత్తుగా అనుకున్నాం, 4 రోజుల్లోనే ముహూర్తం, అందుకే సడన్ గా బయలుదేరి వచ్చేసాం, మీకు సర్ప్రైజ్ అన్నమాట అంది. మనవరాలి పెళ్ళని తెలియగానే శారద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజమే అన్నట్టు చూసింది తన చేతుల్లోకి వచ్చిన పింకీని. యా గ్రాని, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటున్నావు కదా ఎప్పటి నుంచో, ఎదుగో ఇప్పుడు చేసుకుంటున్నాను. కర్మ చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది గాని దీనికి మటుకు ఈ జన్మలో ఉళ్ళా పలకడం రాదు, పెళ్లి అనడం అంతకన్నా రాదు అనుకుంటూ, బాగుందే ఎవరే అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగింది. నాతోనే పనిచేస్తున్నాడు అమ్మమ్మా అన్నట్టు, అమ్మమ్మా నేను 5 మ్యారేజెస్ చేసుకుంటున్నాను, నువ్వు అన్నింటికి నా పక్కనే ఉండాలి అని నవ్వింది పక్కపక్క. హడలిపోయింది శారద. 5 పెళ్లిళ్ళేమిటే మతుండే మాట్లాడుతున్నావా? ఇంతలో పింకీ చేతిలోని మొబైల్ నుంచి పెళ్లి కూతుర్లాంటివి వినిపించాయి. ఓఫ్, బుల్ కాల్ చేశాడు గ్రాని, అన్ని ఇంక మామ చెప్తుంది నీకు విను అంటూ మొబైల్లోకి ముఖం దూర్చేసింది పింకీ. తల్లి కంగారు చూసి సుజన నవ్వుతూ, కంగారు పడకమ్మా, అది రిజిస్ట్రేషన్ పెళ్లి ఒకసారి సంప్రదాయబద్ధంగా 4 సార్లు చేసుకుంటానని చెప్తోందంతే. కూతురు మాటలు అసలే అర్థం కాలేదు సదాశివానికి, శారదకి కూడా. తెల్లబోయి చూస్తున్న వాళ్ళిద్దరికీ సుజన వివరించింది. ఇండియాలో హైదరాబాద్ లో మన సంప్రదాయం ప్రకారం చేసుకుంటారమ్మా, తర్వాత బెంగళూరులో చర్చ్ లో, ఆ తర్వాత హైదరాబాద్ లోనే ముస్లిం పద్ధతిలో చేసుకుంటారు. ఇక్కడంతా అయ్యాక అమెరికాలో ముందు పెళ్లి రిజిస్టర్ చేసుకుంటారు, తర్వాత అక్కడున్న ఇండియన్ ఫ్యామిలీస్ అందరినీ పిలిచి హోటల్లో ఇండియన్ పద్ధతిలో మళ్లీ సంప్రదాయంగా పురోహితుడిని పిలిచి హోమం గట్రా చేసి గ్రాండ్ గా డిన్నర్ ఇస్తాం అదనమాట. ఇవన్నీ కలిపి 4 సార్లు అంటోంది అంతే అంది సుజన. అంటే వాళ్ళు మనవాళ్ళు కాదా? నీరసంగా అడిగింది శారద. ఆ అబ్బాయి తల్లి క్రిస్టియన్ అమ్మా, తండ్రి ముస్లిం, వాళ్ళకి ఇతనొక్కడే కొడుకు, అందుకని ఎవరి పద్ధతిలో వాళ్ళు చేయమంటున్నారు, వాళ్ళు అడిగినప్పుడు చెయ్యాలి కదమ్మా. సుజన మాటలు అస్సలు అర్థం కాలేదు శారదకి. అయితే మటుకు 4 సార్లు ఎందుకే, ఎవరి పద్ధతి కాకుండా అక్కడే రిజిస్టర్ పెళ్లి చేసుకొచ్చి ఇక్కడ అందరికీ రిసెప్షన్ ఇస్తే సరిపోతుంది కదటే. అలా ఎలా కుదురుతుందమ్మా, మనవరాలు పెళ్లి మా చుట్టాలందరినీ పిలిచి ఇండియాలో చెయ్యాలని మా అత్తగారు మావగారు ఎప్పటి నుంచో అంటున్నారు, మరి వాళ్ళ సరదా తీరద్దు, మీకు మటుకు మనవరాలు పెళ్లి పక్క నుండి చక్కగా చేయించాలని లేదా? కూతురు మాటలకి ఏదో అనబోతున్న శారదని వారించాడు సదాశివం. బావుందమ్మా, శుభం, ఇక్కడ మేమేమేం చేయాలో చెప్పు, చేస్తాం అన్నాడు సుజనతో సదాశివం. మీరేమి శ్రమ పడద్దు నాన్న, అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, అక్కడి నుంచే మొత్తం మెటీరియల్ తో సహా అన్ని వాళ్లే చూసుకునేటట్టు బుక్ చేసేసాం, ఇప్పుడు ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ చేసేయడమే అంది సుజన. శారద అల్లుడు చక్రధరం కేసు చూసింది ఇదంతా ఏమిటి అన్నట్టు. అతనిదేమీ పట్టించుకోకుండా సీరియస్ గా మొబైల్లో తన ఆఫీస్ కి సంబంధించిన విషయాలు చూసుకుంటున్నాడు. ఇంకా ఆపుకోలేక సదాశివాన్ని అడిగింది,
ఇదేమిటండి, నాకేమీ అర్థం కావడం లేదు అంటూ, ఇందులో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లి పిల్లనెత్తిన 4 అక్షింతలు వేసి రావడమే మన పని, నువ్వు అనవసరంగా అది ఇది అని కల్పించుకోకు, శారదకి స్పష్టంగా చెప్పాడు సదాశివం. ఇంకేమనలేక అలాగేనంటూ తలూపింది శారద. ఇంతలోనే గుమ్మంలో 6 అడుగుల ఎత్తున్న నల్లటి కుర్రాడొకడు ముందున్న జుట్టంతా వెనక్కి దువ్వుకుని దానికి పోనీ టైల్లా ఓ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని చిరిగిపోయిన జీన్స్ తో ఒక చెవికేదో వేళ్లాడుతూ ఉంటే వెలిసిపోయిన టీషర్టుతో కనిపించాడు. ఏయ్ ఎవరబ్బాయి అలా లోపలికి వచ్చేస్తున్నావు, ఈ టైంలో మేమేమి ముష్టి వెయ్యం అంది శారద అతన్ని చూసి భయపడుతూ. వెనక నుంచి సుడిగాలిలా దూసుకొచ్చిన పింకి అతని మీద పడిపోయి, హాయ్ కమాన్ బుల్లు, షీఈస్ మై గ్రానీ అండ్ ఈజ్ మై గ్రాండ్పా, గ్రానీ ఇతనే బుల్లు అంది. ఈ బుల్లు గుళ్ళు ఏమిటో అర్థం కాక బిత్తరపోయి చూస్తున్న శారదని సదాశివాన్ని పట్టించుకోకుండా, మామ్ బుల్లు చార్మినార్ చూద్దాం అంటున్నాడు, నేను వెళ్తున్నా అంది పింకి. మరి బొచ్చిక్లో ఎప్పుడు ఇస్తావు నీ సైజులు అవి, నువ్వు మళ్ళీ వాళ్ళన్ని ఆల్టర్ చేసి టైంకి ఇవ్వాలా వద్దా అన్న సుజన మాటలకి, హా అయితే ముందు బొచ్చిక్కి వెళ్ళి ఆ పని చూసుకుని అలా వెళ్తాంలే, బాయ్ మామ్ బాయ్ గ్రానీ అంటూ వెళ్లిపోయింది పింకి. మర్నాటి నుంచి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మనవరాలి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి శారద ఇంట్లో. ఆ సాయంత్రానికల్లా దిగిపోయారు సుజన అత్తగారు సావిత్రి, మామగారు రాజారాం. పెళ్లికి ముందు రోజు పెళ్లి కూతుర్ని చేయడం అమ్మమ్మ చేతుల మీదుగా జరగాలని ముందే బుక్ చేసేసుకుంది శారద. అలా అయితే మనుగుడుపులు తమ్మింట్లో చేయాలని ఆర్డర్ వేసేసింది నాన్నమ్మ. వీళ్ళిద్దరి మాటలు వినే తీరిక లేని సుజన తనకి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి కావాలో షాపులు తీయడమే ఆలస్యం, 1000 లక్షలు పెట్టి షాపింగ్ చేయడంలో మునిగిపోయింది. మరి ఇంకా పింకీకైతే ఆ పోనీ టైల్కి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న అబ్బాయితో రాత్రి పగలు చాద్రాయణం తిరగడమే సరిపోతోంది. ఆ రోజు పెళ్లి కూతుర్ని చేయడానికి సాంప్రదాయంగా అన్ని సిద్ధం చేసుకుంది శారద. స్నేహితుల్ని చుట్టాలని ముహూర్తం టైంకే వచ్చి భోజనం చేసి వెళ్లాలని మరీ మరీ పిలిచారు నానమ్మ అమ్మమ్మ. పొద్దున్నే పింకీ నెత్తి మీద నూనె పెట్టి అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, నీ కడుపు చల్లగా, గంపెడు మంది పిల్లల్ని కని సంతోషంగా సౌభాగ్యంతో ఉండమ్మా అంటూ వాళ్ళు దీవించినప్పుడు నవ్వు ఆపుకోలేకపోయింది పింకీ. ఒంటి నిండా పసుపు రాసి కుంకుడుకాయతో తలంటి సాంబ్రాణి ధూపం వేద్దామనుకున్న వాళ్ల మాట కాదంటూ షాంపూతో తల కడిగేసుకొచ్చింది పింకీ. ఎంతో ముచ్చటపడి మనవరాల్ని పెళ్లి కూతుర్ని చేయడం కోసం ఎర్రటి జరి అంచున్న పచ్చటి పట్టు చీర కొంది శారద. అది కట్టుకోమని పింకీకి అందించే లోపలే దిగిపోయారు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు. సుజన వాళ్లకి మొత్తంగా గుత్తంగా పనులన్నీ అప్పజెప్పేసిందిట, అందుకని పూలు పళ్లతో పాటు ముత్తైదువుల్ని కూడా తీసుకుని వచ్చేశారు వాళ్ళు. వాళ్ళు కట్టుకునే బట్టలు పెట్టుకునే నగలే కాదు, అమ్మా అమ్మమ్మ నాన్నమ్మ ఏ సందర్భానికి ఎలాంటి బట్టలు కట్టుకోవాలో కూడా వాళ్లే నిర్ణయించి తెచ్చేశారు. రాగానే మొత్తం ఇంటిని కబ్జా చేసేశారు. పింకీకి జుట్టంత పైకి దువ్వేసి నెత్తి మీద కొప్పులా పెట్టి అందులోంచి కొన్ని వెంట్రుకల్ని పీకి మొహం మీద పడేలా హెయిర్ స్టైల్ చేశారు. హెవీగా హ్యాండ్ వర్క్ ఉన్న లంగా అలాంటిదే చోళీ వేసి పైన పైట లాంటిది వేశారు. ఆ పైట ఉండాల్సిన చోట ఉండకుండా సగం ముందుకి సగం వెనక్కి భుజం నుంచి జారుతున్నట్టు వేశారు. పచ్చగా పసుపు రాయవలసిన మొహానికి 10 రకాల క్రీములు పూశారు. కళకళలాడుతూ నుదుట తీర్చవలసిన కళ్యాణ తిలకానికి బదులుగా కనీ కనిపించినట్టు ఓ తెల్లరాయి లాంటిది అంటించారు. ఇంకా పెళ్లి కూతురు తల్లి సుజనకి ఎంత అందంగా మేకప్ చేశారంటే, అసలు పెళ్లి కూతురు పింకీనా సుజనా అన్నంత బాగా చేశారు. తనని తాను చూసుకుని మురిసిపోయింది సుజన. ఇదంతా తెల్లబోయి చూస్తున్న శారదని సావిత్రిని కూడా వదల్లేదు వాళ్ళు. చక్కగా సిగలు చుట్టుకుని ముడి చుట్టూ పూలు పెట్టుకున్న వీళ్ల ముడులు పీకేసి జుట్టంతా చందరవందరగా దువ్వేసి ఏదో మిషిన్ లాంటిది పెట్టి చివరలు రింగులు తిరిగేటట్టు చేసేశారు. నిండుగా కాసుల పేర్లు చంద్రహారాలు వేసుకున్న వాళ్ల చేత అవి తీసేయించి ఇంటింత బరువున్న నకిలీరాళ్లతో మెరిసిపోతున్న గిల్టు నగల్ని తగిలించారు. అదేమిటని అడిగితే ఫోటోల్లో ఇవే మెరుస్తూ పడతాయని దబాయించారు. జానడి వెడల్పున్న జరీ ఉన్న కంచిపట్టు చీరలు కట్టుకున్న వాళ్ల చేత అవి మార్పించి పిచ్చి జరీలతో తలతళ మెరిసిపోతున్న సింథటిక్ చీరలు కట్టించారు. అవి చీరల్లా లేవు, లంగా ఓణి తరహా డిజైన్లో ఉన్నాయి. లబో దిబోమని వాళ్లు మొత్తుకుంటుంటే బోలే డబ్బు పోసి వాళ్ళని పురమాయించాం. ఎప్పుడు అలా ముసలమ్మల్లాగే ఉంటారా, ఇప్పుడు చూడండి ఎంత వయసు తగ్గి కనిపిస్తున్నారు
అన్న సుజన మాటలకి తల కొట్టుకున్నారు వియ్యపురాళ్ళిద్దరూ. పెళ్లికూతురు చేసినప్పుడు పసుపు దంచాలని శారదా సావిత్రమ్మ పట్టుపట్టారు. పసుపు దంచే సందర్భానికి తగినట్టు ఎప్పటిదో సంప్రదాయ కీర్తన, రోకలెత్తలేను రోలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చెయ్యెత్తలేను ఆహం ఊహం అనే పాటని మరీ మరీ గుర్తు చేసుకుని పాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఈవెంట్ వాళ్లు వీళ్ళని అమాంతం అడ్డుకుని ఆ సంగతి మాకు తెలుసంటూ ముత్తైదువుల్ని రంగంలోకి దింపారు. పసుపు దంచే సినిమా పాటలన్నీ వెతికి తెచ్చేశారు. నాయుడోరింటికాడ లాంటి ఇప్పటి సినిమా పాటలతో వాళ్లతో వచ్చిన ముత్తైదువులకి సాయంగా వచ్చిన పేరంటాళ్లలో చురుగ్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ల చేత అక్కడ డాన్సులు చేయించి బ్రహ్మాండంగా వీడియోలు తీసేశారు. ఆ హడావిడిలో ఓ మూలకెళ్లిపోయిన నానమ్మ అమ్మమ్మ తేరుకుని ఎప్పటినుంచో అక్కడ కూర్చుని ఎప్పుడు పిలుస్తారా అని చూస్తున్న గోరింటాకు రొబ్బి పట్టుకున్న సీతపిన్నిని పిలిచారు పింకీకి గోరింటాకు పెట్టడానికి. అంతే, ఒక్కసారి ఆ ఈవెంట్ వాళ్ళు ఆవిడ మీద పడిపోయినంత పనిచేసి సాయంత్రం మెహందీ ఫంక్షన్ ఉందని అక్కడ పెళ్లి కూతురికి మిగిలిన వాళ్లకి మెహందీ పెడతారని ప్రకటించారు. నానమ్మ అమ్మమ్మ కనీసం పింకీ చేతుల నిండా గాజులే ఇద్దామని గాజులబ్బాయిని పిలిపిస్తే అది కూడా పనికిరాదని పంపించేశారు వాళ్ళు. వాళ్లతో దెబ్బలాడలేక సుజనని గట్టిగా ఇదేమిటే అని అడిగితే, మరి వాళ్ళకి బోల్డ్ డబ్బులు కట్టాం కదమ్మా, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే, అయినా అన్ని వాళ్ళంత గ్రాండ్ గా చేస్తుంటే హాయిగా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు కదా మీరు అంటూ సింపుల్ గా తేల్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పొద్దున్న ఫంక్షన్ అయ్యాక సాయంత్రం ఈవెంట్ వాళ్లు పింకీని ఆ పోనీటైల్ అబ్బాయిని తీసుకుని సిటీలో ఉన్న తోటలన్నీ తిరుగుతూ సినిమాలో లవర్స్ పాడుకున్నట్టు డ్యూయట్లు పాడించేసి వీడియోలు తీసేశారు. ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు పట్టుకోవడం కాదు, ఏకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం, ఒకరి మొహానికి దగ్గరగా ఇంకోరి మొహాన్ని చేర్చి ప్రేమభావాలు పలికించమనడం, అచ్చు సినిమాల్లో లాగే ఇద్దరి చేత స్టెప్స్ వేయించడం, ఇలాంటివన్నీ చేయించి అన్ని ఫిల్మ్లో బంధించేశారు. ఆ వీడియోలు చూసిన తాతలకి మామ్మలకి ఏం మాట్లాడాలో తోచలేదు. ఆ మర్నాటి నుంచి మొదలైంది అమ్మమ్మకి నాన్నమ్మకి అసలైన మనవరాలి పెళ్లి హడావిడి. తాతలిద్దరూ తమకేమి పట్టనట్టు పిలిచినప్పుడు వచ్చేవారు, లేనప్పుడు అక్కడున్న కుర్చీల్లో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకునేవారు. కాని అమ్మమ్మని నాన్నమ్మని మటుకు సుజన చెప్పినందువల్ల ఈవెంట్ వాళ్లు స్పెషల్ గా ట్రీట్ చేశారు. ప్రతి ఈవెంట్ కి వీళ్ళిద్దరిని పిలిచి ముందు వరుసలో కూర్చోపెట్టేవారు. దాహం వేస్తున్నా ఆకలవుతున్నా పాపం వీళ్లు మొహమాటానికి పోయి నోరిప్పకుండా అలా కుర్చీల్లో బిగుసుకుపోయి కూర్చుని ఆ దిక్కుమాలిన ఈవెంట్లన్నీ తప్పదురా భగవంతుడా అని చూశారు. ఆ ఈవెంట్ వాళ్ల చేతుల మీదుగానే సంగీత్ మెహందీ లాంటివన్నీ కన్నుల పండుగగా లక్షల ఖర్చుతో జరిగిపోయాయి. మరింక మర్నాడు పెళ్లంతా కూడా పురోహితుణ్ణి ఓ పక్కకి నెట్టేసి ఆ ఈవెంట్ వాళ్లే జరిపించేశారు. తాతలు మామల్నే కాదు అటు ఇటు అమ్మా నాన్నల్ని కూడా ఓ పక్కన కూర్చోపెట్టేసి మొత్తం స్టేజ్ అంతా వాళ్లే దున్నేశారు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని నిమిషానికి అలంకరణ చేసేసి సినిమా షూటింగ్ తీసినట్టు వీడియోలు తీసేశారు. పెదవి మెదపకుండా స్కూల్లో పిల్లల్లాగా వాళ్ళెక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుని మనవరాలి పెళ్లిని బాగా ఎంజాయ్ చేశారు తాతలు మామ్మలు. అంతటితో అయిపోలేదు పెద్దవాళ్ళకి మనవరాలి పెళ్లి సంబరం. మర్నాడు బయలుదేరి బెంగళూరు వెళ్లారు. అక్కడ ఇంకో ఈవెంట్ మేనేజరు తాతలిద్దరికి సూట్స్ వేసేశారు. హాయిగా పంచకట్ట అలవాటైన వాళ్ళిద్దరూ సూట్లో ఇరుక్కుని బిగుసుకుపోయారు. అమ్మమ్మని నాన్నమ్మని మటుకు పాపం చీరలే కట్టుకోమన్నారు. కాని ఇద్దరి చేత ఆ చీర కొంగులతో నెత్తి మీద ముసుగులేయించారు. పెళ్లి పిల్లలిద్దరి చేత ప్రమాణాలాంటివి చేయించాక పోనీటైల్ అబ్బాయిని పింకీని ఒకరినొకరు ముద్దు పెట్టుకోమన్నారు. తాతలు మామలు కళ్ళు మూసుకున్నారు. ఇంటికొచ్చాక మర్నాడు ముస్లిం పద్ధతిలో పెళ్ళవుతుందని కూడా చెప్పారు. ఇంకా ఊరుకోలేకపోయారు వియ్యపురాళ్ళిద్దరు. ఆ పెళ్లికి మేము రావుగాక రావు అని కూర్చున్నారు. సదాశివం గారు వాళ్ళకి నచ్చజెప్పబోతుంటే ఒక్కసారి గట్టిగా అరిచేసింది శారద, మీకు అసలు అర్థమవ్వట్లేదా, మొన్న చర్చిలో మిమ్మల్ని సూట్లు వేసుకోమన్నారు పోని సర్దుకున్నాం, రేపు మమ్మల్ని బుర్ఖాలు వేసుకోమంటారేమో, ఎడవా తగులాటం, మేము చచ్చినా రావు అంతే. శారద మాటలకి సదాశివం ఏమీ అనలేకపోయాడు. వాళ్ళ అన్న మాటల్లోనూ అర్థం ఉంది. ఈవెంట్ వాళ్లు వీళ్ళని బుర్ఖా వేసుకోమని అనరిని గ్యారంటీ ఏముంది. సదాశివం మాట్లాడకపోవడం చూసి శారద కాస్త ధైర్యం తెచ్చుకుని అడిగింది, అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఎవరైనా పెళ్లి ఏదో పద్ధతిలో ఒక్కసారి చేసుకుంటారు గాని ఇన్నిసార్లు చేసుకోవడం ఏమిటండి,
లక్షలు తగలేయడానికి కాకపోతే. ఈ మాటకి సదాశివం నయం. ఎన్నిసార్లైనా ఆ ఇద్దరే చేసుకున్నారు, మనుషులు మారిపోలేదు, అందుకు సంతోషించు అన్నాడు నవ్వుతూ. సదాశివం మాటలు వింటున్న వాళ్లకు కూడా నిజమే కదా అనిపించింది. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి శ్రీపతి జిఎస్ లక్ష్మి గారి హాస్య కథ తాజా తాజా పెళ్లి బాజాలు విన్నారు. వసంత వల్లరిలో ఇవాళ్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ.